सब ठीक चल रहा है यार। मैं बाद में बात करता हूँ। ఇలాంటి డర్టీ కేస్ కోసం నన్ను ఎంక్వైరీ చేస్తారా? ఊడ్చేది కక్కుస్ కడిగే దాన్ని గురించి నన్ను అడుగుతారా? జ్యూస్ లాం? జ్యూస్ కే లియే పూచా క్యా? జో కామ్ హే ఉసే కరో. చెప్పండి, నిజం మాత్రం. ఇడియట్! నువ్వు ఎక్కడికొచ్చి మాట్లాడుతున్నావో నీకు తెలియట్లేదు అనుకుంటాను. నేను పుట్టి పెరిగిన ఈ చోటు ఒక ఒక హోలీ ప్లేస్. మీరు దండం పెట్టుకోవాలంటే గుడికెళ్ళాలి, కానీ నా ఇల్లే నాకు గుడి లాంటిది. గుడైనా చెత్త కుప్పైనా రెండు ఒక్కటే మాకు. ఈ టైప్ లో నన్ను ఇన్సల్ట్ చేసినందుకు నీ మీద డిఫమేషన్ కేసు పెడతాను, జాగ్రత్త. వెళ్ళి మర్యాదగా నీ హైయర్ అఫీషియల్స్ తో మాట్లాడు. కాదు, వాళ్ళు నీతో మాట్లాడతారు, దాన్ని సిన్సియర్ గా ఫాలో అవ్వు. పో. ఇదేవో మామూలు మనిషి అయి ఉంటే ఈ పాటికి తల కిందలుగా వేలాడదీసేదాను కదా. డీసీ ఆఫీస్ నుంచి 4 ఫోన్లు వచ్చాయి. అదే మధ్యలో వాడు తమ్ముడు వచ్చాడుగా, తలుపు తెరిచి జ్యూస్ కావాలా వద్దని అడిగి వెళ్ళాడే. ఈ పాటికి డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరికీ రసగుల్లాలు ఇచ్చుంటాడు. ఆవిడగారే. హలో. హలో మేడం. ఐసే ఛోటే లోగోన్ కే లియే క్యూ ఇత్నా గుస్సా? అల్టిమేట్లీ వి ఆర్ ద పవర్ హోల్డర్స్. మే అభి జాకే ఇసే డీల్ కర్తా హూ. ఆప్ టెన్షన్ మత్ లేనా. ఆ ఇక్కడే ఉన్నారు, ఇవ్వమంటారా? హా ఇవ్వండి. వన్ సెకండ్ మేడం. Yes, ma'am. Immediate go office karandi. Okay. Congrats. Nee evidence anni teeskali jail gudi hundi lo padai. Alage tirigi vachetappudu nuvu kuda notiki oka gudda kattukoni vachchi. Ah, sorry sir, sir. Chustam entra. Where's your cap? Forgot. నీకు ఆటోమొబైల్ ఫినాన్సర్ కి అసలు ప్రాబ్లం ఏంటి? పర్సనల్ గా ఏం లేదు, జస్ట్ ఎంక్వైరీ. ఈవిడేం ఘనకార్యం చేసిందో తెలుసా? ఒక అబ్బాయి నేనే అమ్మాయిని పాడు చేశానని ఒప్పుకున్నాడు. ఆ అమ్మాయి కూడా అదే చెప్తోంది. ఆ తర్వాత కూడా అమ్మాయి వాళ్ళ మావయ్యని కొట్టి ఒక డాక్టర్ ని కొట్టి ఆ ఫినాన్సర్ కి అగేన్స్ట్ గా స్టేట్మెంట్ తీసుకుంది. బట్ డిఎన్ఏ రిజల్ట్ మ్యాచ్ అవ్వలేదే. అవన్నీ నాకు అక్కర్లేదు. బేసిక్స్ తెలుసా మీకు? ఏ ఒక బ్లడ్ టెస్ట్ అయినా 3 times చేయాలి. Repeat the blood test for the boy again. But repeating the blood test will have the same result, no? Do as I say. అసలైన అక్యూస్ని వదిలేసి సొసైటీ లో ఒక పెద్ద మనిషి ఇంట్లోకి దూరి ఎంక్వైరీ అన్న పేరుతో అట్రాసిటీ చేశారు. ఇలా చూడు, ఏనుగు నడిచేటప్పుడు 4 చీమలు చనిపోవటం విధి. దాట్ ఈస్ ద ఫిలాసఫీ ఆఫ్ పవర్. ఆ పరిస్థితిలోనే అబ్బాయి అమ్మాయి ఉన్నారు. నీకు అన్ని విషయాల్ని నేను డీటెయిల్డ్ గా చెప్పలేను, అర్థం చేసుకో. ఎక్స్క్యూజ్ మీ, బట్ ద బాయ్ ఇస్ ఇన్నోసెంట్, నో? హలో, డోంట్ టాక్. బాగా చదువుకుని పోస్టింగ్ వచ్చేసామన్న పొగరా. I know who I should pass on this case to. Now I'll send a 3rd memo to your higher officials. నీలాంటి వాళ్ళకి అదే కరెక్ట్. రేపు మార్నింగ్ 10 నీ సస్పెన్షన్ ఆర్డర్ రెడీగా ఉంటుంది, వెళ్ళి కలెక్ట్ చేసుకో. ఇక నువ్వు వెళ్ళొచ్చు. పో. ఏంటమ్మా నువ్వు వచ్చినప్పటి నుంచి మా మేడంని టెన్షన్ పెడుతున్నావు? ముందు ఇక్కడ నుంచి పోమ్మా. మేడం మేడం ప్లీజ్ మేడం, కోర్టు కేసును వెళ్తే మా బిజినెస్సే లాస్ అవుతుంది. మేము వడ్డీకి డబ్బు ఇచ్చి వ్యాపారం చేసేవాళ్ళం. ఆల్రెడీ మా దగ్గర డబ్బు తీసుకున్న వాళ్ళు మేము ఎప్పుడు పోతామా అని ఎదురు చూస్తున్నారు. ఈ విషయం మాత్రం బయటికి తెలిస్తే ఒక్క పైసా తిరిగి రాదు మేడం. పైన ఇవ్వాల్సిన వాళ్ళందరికీ నేను ఇచ్చేశాను, అందరూ కోఆపరేట్ చేస్తామన్నారు. డీసీ మేడం మీతో చెప్పే ఉంటారనుకుంటాను. జరిగిందేదో జరిగింది అనుకుందాం, దాన్ని మనమచ్చే దాచేద్దాం. ఆ పిల్లకి ఎంత కావాలన్నా డబ్బు ఇస్తాను, సెటిల్ చేసేయండి ప్లీజ్. మీకు మీకెంత కావాలో చెప్పండి, ప్రాపర్టీయా క్యాషా, ఇట్స్ యువర్ విష్. ఇకపోతే మీ సస్పెన్షన్ ఆర్డర్ గురించి ఏం దిగులు పడకండి, దాన్ని నేనే క్యాన్సిల్ చేయమంటాను. నీ అబ్బా